కడవలూరు మండలం పద్మనాభసత్రం గ్రామంలో నెల్లూరు డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, సర్పంచ్ రామయ్య, తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ జ్యోతి, బిఎం వెంకటస్వామి, పార్టీ అధ్యక్షులు గంధం వెంకటశేషయ్య, స్థానిక నాయకులు, రైతులు, అధికారులు మరియు సిబ్బంది. కేంద్రాలు గతంలో ఏదో నామ మాత్రముగా ఏదో పెట్టామంటే పెట్టాం, ఏదో ప్రభుత్వం తరఫున ఏదో కొన్ని కేంద్రాలు ఉండాలి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటూ గత పాలకులు కూడా రైతులని కొన్ని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మాకు అందరికీ తెలిసిన విషయం. కానీ నేటి ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ఏ రైతు కూడా పండించిన ధాన్యాన్ని అన్యాక్రాంతానికి గురి కాకుండా, దళారు చేతుల్లో మోసపోకుండా గిట్టుబాటు ధర ప్రకటించి తద్వారా ధర స్థిరీకరణ నిధిని కూడా మన బడ్జెట్లో ప్రవేశపెట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఒక మంచి రేట్ ఇచ్చేసి రైతులను ఆదుకోవాలి. అన్ని విధాలా ఇది రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాతి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతో రైతులకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే జిల్లా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ అయితేనేమి, మరి పౌర సంబంధాల శాఖ సంబంధిత అధికారులు అయితేనేమి, ఇక్కడ బీనీ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ వాళ్ళు అందరూ ఒక 1.5 నెలల ముందు నుంచే ఒక మంచి ఒక ప్రణాళికాబద్ధంగా, గతంలో 1-2 ఏదైనా తప్పులు జరుగుతుంటే అవి కూడా జరగకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్బీకేలను తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి ఆర్బీకేలకు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలని అనుసంధానం చేస్తూ తద్వారా ఏ రైతు ఏ యొక్క ఆర్బీకే నుంచి ఏ కొనుగోలు కేంద్రంలో మనం ధాన్యం అమ్ముకోవచ్చో మరి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా రైతులు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా కూడా ఒక మంచి పద్ధతిలో గౌరవ జిల్లా అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మన మండలానికి వస్తే ప్యాక్ ద్వారా అయితేనేమి, మరి ఏఎంసి ద్వారా, డిసిఎంఎస్ ద్వారా కలిసి మొత్తం 5 ఉన్నాయనుకుంటా. ఇవన్నీ కూడా కొన్ని ఈ యొక్క ఆర్బీకేలు మ్యాపింగ్లో వేరే వేరే దగ్గర నుంచి ఒక క్రమ సంఖ్య లేకుండా 1-2 వచ్చేసి మినిమం ఆర్బీకే సర్వేలు కావాలంటే 2000 ఏకర్స్ ఉండాలి. ఆ 2000 ఏకర్లు ఉంటేనే వాళ్ళకి ఆ యొక్క కొనుగోలు కేంద్రం బాగుంటుంది. అటు కాకుండా ఒక దగ్గర ఏమో 800 ఎకరాలు వచ్చేసి, ఒక దగ్గర ఏమో 4000 ఎకరాలు చెట్టు ఉన్నది. దయచేసి రేపు అనుకోకుండా కూడా ఎల్లుండైనా సరే ఈ 5 ఉన్నటువంటి కేంద్రాల వారిని మరి ఆ యొక్క సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏఓ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్యాక్కి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితేనేమి, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని మరి అందరికీ సమ ఇదిగా తీసుకొని మరి అన్ని ఆర్బీకేలకు కూడా ఏ అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడికి కొత్త ఒంగోలు ఎల్లైపాలెం ఇక్కడ మ్యాపింగ్ అయింది, ఇది అక్కడికిక్కడ చాలా దూరం, దీనికి ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకొక ఆర్బీకే ఇద్దామనుకుంటే గుండలంపాలెం ఇస్తే, గుండలంపాలెం బసవాయిపాలెం ఎంకరంపురం దామేగుంట దీనికి కాంపాక్ట్గా ఉంటుంది, రైతులు కూడా ఈ సెంటర్కి వచ్చి గోతాలు తీసుకోవడానికి అయితేనేమి, ఆర్బీకేకి రావడానికి అయితేనేమి, అదేవిధంగా దాని కలిపితే రావడానికి అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది గౌరవ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా రేపు ఈ రోజు రేపు అనేది కాకుండా ఎల్లుండి ఒక డేట్ మార్నింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితేనేమి, రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, ఇక్కడ ప్యాక్ ఇన్ఛార్జీలు అయితేనేమి అందరిని తీసుకొచ్చి మరి దేనికి ఏది మనం మ్యాపింగ్ చేసుకున్నాం, ఏది చేసుకుంటే బాగుంటుంది, ఏ ఇబ్బంది రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా చేయాలని వేదికలను అధికారులను కూడా కోరటం జరుగుతూ ఉంది. అదేవిధంగా విధంగా కాకుండా ఇప్పుడంతా చేయాల్సిన కార్యక్రమం అంతా వ్యవసాయ శాఖ వారు, వ్యవసాయ శాఖ వారు ఆర్బీకే పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, దాన్ని ఈ కలాపం చేసామా, అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ఏంటంటే ఏ రైతు ఏ రోజు ఈ పంట కోతకు వస్తారు,
ఆ కోత కోసేటంటే ఆ యొక్క దాని కొనుగోలు కేంద్రానికి ఇన్ఫార్మ్ అవుతుంది. వాళ్ళు కొద్దిగా వచ్చి ముందుగానే టోకన్లు ఇస్తారు. ఇవన్నీ వచ్చేసి ఒక సర్కిల్ టైప్లో ఉన్నటువంటి కార్యక్రమం ఇది. సో ఇవన్నీ గతంలో కన్ఫ్యూజ్ అయిపోయి రాజభవన్లో ఎత్తుకోవెళ్ళాలా లేకపోతే ఎల్ఐపాలను తీసుకెళ్లాలా కొత్త తీసుకో అటు కాకుండా మీకు దగ్గరలోనే రైతులకి అన్నిటికీ అందుబాటులో ఉన్న విధంగా కూడా గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అయితేనే అధికారులు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాయి మన కొడవలూరులు అవి కూడా 2000 ఎకరాలు వచ్చేటట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి మంచి కార్యక్రమం ఇది. ఎవరు కూడా రైతులు బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఒడ్లు ఇటు కోసేసుకున్న అటు కోసుకున్న ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వస్తా ఉంది. సాధారణ రకం అయితే 15,878 రూపాయలు మీకు ఇస్తారు. అదేవిధంగా గ్రేడ్ 1 అయితే 16,048 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇవన్నీ గుర్తుంచుకొని మరి 1-2 సార్లు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క కేంద్రానికైనా సరే మీరు ఆర్బీకేకి వెళ్ళి ఆర్బీకేలో మీ పేరు నమోదైందా ఆర్బీకేలో నమోదైన రిజిస్టర్ అయిందా రిజిస్టర్ అయిన తర్వాత మనం ఎప్పుడు షెడ్యూల్ మనకి ఎప్పుడు ఇచ్చినారని కూడా మీరు అన్నీ అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఎంత రేట్ ఇస్తుంది బయట దళాలు అయితే ఎంతకు తీసుకుంటున్నారు దీనివల్ల మనకెంత లాభం ఉంటుంది అంటే కొంచెం ఎండ పెడితే దీనివల్ల వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి మనం మంచి అమౌంట్ ఎవరి చేతిలో దళాల చేతిలో మోసపోవాల్సిన అవసరం లే మీ అకౌంట్కే జమ అవుతుంది. మరి మీకు అందరికీ తెలుసు గతంలో కూడా దళారులకి ఎన్నో రోజులు మనం వడ్లెత్తి ఇప్పటికి కూడా దండుకోలేని పరిస్థితులు కొంతమంది మోసగారులతో మోసమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటువంటి మోసపోకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకి అండగా ఉంటూ ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులను ఆదుకోవాలి తద్వారా ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశం శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం కూడా ఇక్కడ పద్మనాభ సత్రం సెంటర్లో కూడా మనం ఇది ఓపెన్ చేసుకున్నాం. రైతులందరూ కూడా మీ యొక్క వినియోగం కోసం యొక్క ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది వినియోగించుకొని తద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క మద్దతు ధరను కూడా మీరు అందరూ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి మన కళ్ళా లేవు తడిసిపోతున్న ఉద్దేశంతో మనమే మిల్లర్ దగ్గర తీసుకెళ్ళటం మిల్లర్ వచ్చేసి 1,050, 1,100 రకరకాలుగా తీసుకోవడం జరిగింది. అప్పుడు పరిస్థితి ఏంటంటే నేను నిరంతరం వర్షం పడతా ఉండింది కొన్నిట్లో వాళ్ళకు కూడా తేమ అధికంగా ఉండింది. ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇప్పుడు 1,000 దాకా తీసుకుంటానన్నారు అది కూడా బాగా తేమ తగ్గుండే పరిస్థితి లేదన్నా ఉంటే తప్పకుండా అది కూడా తగ్గించాలని కూడా ఈ కలెక్టర్ గారి ద్వారా కోరటం జరిగింది. ఇప్పుడున్నటువంటి మనకు వర్షాలు ఏం లేవు కాబట్టి ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఆ తేమ ఉండదు కాబట్టి ఆ 1,000 అనేది కూడా లేకుండా ఇన్నో 950 అయితే రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్. 950 అనేది యాక్చువల్గా అన్నీ కలిపి 914 వస్తుంది. ఇంకొక 38 తీసుకుని ఇబ్బంది పడరు కాబట్టి 950కి చేయాలని మా ద్వారా డిసిఎంఎస్ ద్వారా అయితేనే కలెక్టర్ గారికి అయితే జాయింట్ కలెక్టర్ గారికి కూడా మనవి చేసుకుంటాము.